రాజమౌళి గారు, రాజమౌళి గారు, మీరు సినిమాలో కత్తి యుద్ధాలు ఉన్నా గొర్రె స్వారీలు ఉన్నా మీరు ముందు నేర్చుకుంటూ ఉంటారు, ఈ సినిమాకి మీరు ఏం నేర్చుకున్నారు? అదంతా ఒకప్పుడు అండి, ఇప్పుడు ఏం అవ్వట్లే. సార్ రాజమౌళి గారు, లాస్ట్ క్వశ్చన్స్ అండి ఫర్ ద మీడియా, లాస్ట్. రాజమౌళి గారు, బాహుబలి సినిమా ఆ లాంగ్వేజ్లో కలిపి 2,000 కోట్ల వరకు కలెక్ట్ చేసింది సార్ కమర్షియల్గా, ఇది దానికి మించి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? కమర్షియల్గా దీని రేంజ్ ఎంత వండుకుంటూ పోతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండి? ఎప్పుడు మన ఆశ ఏమో 10,000 కోట్ల దగ్గర ఉంటుందండి. ఆశకి ఎంతన్నా ఉండేసుకోండి, ఆశకి హద్దు లేదు, ఎంతన్నా ఉంటుంది. భయం ఏమో మనం ఎంత ఖర్చు పెట్టాం ముందు అంత వచ్చేస్తే చాలు, తర్వాత సంగతి తర్వాత అనుకుంటామండి. రియాలిటీ ఆ మధ్యన ఎక్కడో ఉంటుందండి, అది మనకి సినిమా ఎవరికి వచ్చేసరికి కానీ, కానీ రిలీజ్ అయిన తర్వాత కానీ మనకి రియాలిటీ ఏంటో తెలియదండి. మధ్యలో అంతా జస్ట్ ఊహాగానాలు అంతే అండి. సో సార్ డజంట్ మేక్ ఎనీ సార్, వర్క్షాప్స్ చేస్తా అన్నారు కదండి, ఎలాంటి వర్క్షాప్స్? అవి వాటి గురించి ఏమైనా చెప్తారా? మా బేసిక్ చేసింది యాక్టింగ్ వర్క్షాప్స్ అండి. అంటే ఇప్పుడు ఒక క్యారెక్టర్ మనం పోర్ట్రే చేసేప్పుడు ఆ క్యారెక్టర్ ఒక నడక ఎలా ఉంటుంది, నడత ఎలా ఉంటుంది, జీవన విధానం ఎలా ఉండింది వాళ్ళది. పైగా ఎందుకంటే ఇప్పుడు మేము పోర్ట్రే చేసే క్యారెక్టర్స్ కూడా ఇప్పుడు ఆయన చెప్పినట్టు హీరోస్ అవ్వక ముందు, వారు వారి పోరాటం వాళ్ళు చేయక ముందు ఏం జరిగిందన్నప్పుడు మాకు ఒక రెఫరల్ పాయింట్ లేదు. నిజంగా అల్లూరి సీతారామరాజు గారిది, కృష్ణ గారిది సీతారామరాజు సినిమా చూస్తే ఓకే ఇలా ఉండొచ్చేమో అనిపిస్తుంది, బట్ మనం చేసేది అది కాదు. ఇప్పుడు ఆయన కానివ్వండి, నాకు కానివ్వండి, మాకు అసలు వీ డోంట్ హ్యావ్ ఒక ఎగ్జాంపుల్స్ లేవు మాకు. సో ఆ క్యారెక్టర్లోకి వెళ్ళాలి అని అంటే కంప్లీట్గా డీటెయిల్డ్గా వాళ్ళ నడక ఎలా ఉంటుంది, వాళ్ళ నడత ఏంటి, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అనేటువంటి వర్క్షాప్స్ చాలా డీటెయిల్గా చాలా థరోగా చేయడం జరిగింది. సార్ రాజమౌళి గారు, మై క్వశ్చన్, హై, ఐఎమ్ తరుణ ఫ్రమ్ TV9. సో మై క్వశ్చన్ ఫర్ ద హీరోస్ అండ్ ఆఫ్ కోర్స్ ఫర్ రాజమౌళి గారు, యూ సెడ్ యూ వాంట్ టు క్రియేట్ అ ఇంపాక్ట్ ఇన్ ద ఇండియన్ సినిమా, ప్లస్ యూ వాంట్ టు క్రియేట్ అ ఇంపాక్ట్ ఆన్ ద ఆడియన్సెస్. ఐ వాంట్ టు నో వాట్ డస్ బోత్ ఆఫ్ యూ హ్యావ్ టు సే, వాట్ ఈస్ ద ఎకో ఆఫ్ యువర్ హార్ట్, వాట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ డూ యూ థింక్? లైక్ యూఆర్ ఆల్రెడీ యాక్టింగ్, యూఆర్ ఆల్రెడీ షూటింగ్, సో యూ మస్ట్ బి నోయింగ్ బ్యాక్ ఆఫ్ యువర్ మైండ్ దట్ దెర్ విల్ బి సమ్ ఇంపాక్ట్. వాట్ ఈస్ యువర్ ఇంపాక్ట్ బోత్ ఆఫ్ యూ యాజ్ అన్ యాక్టర్? ది ఇంపాక్ట్, ఐమ్ గోన్ స్టీల్ వాట్ జకన్నా సెడ్, ది ఇంపాక్ట్ ఆఫ్ RRR is that India will know about Telugu heroes. Not Telugu heroes, Telugu heroes. In general about Sitaramaraj Garu and about Komaram Bhimu Garu. So it is not this heroes, it is those heroes. Hi, this is Trisha. I'm Radhika Apte. Vasan Krishnamurthy. I'm Ali Matarathnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means? Entertainment. Entertainment. Entertainment.